నాలుగు ఎకరాలు చెరుకు తోట ఉందా అని నాకు డౌట్. అయ్యా మీరిచ్చే 600 రూపాయల అడ్వాన్సు ఆరు పిండి కట్ల కోసం, లేని చెరుకు తోట ఉందని చెప్పుకునే కర్మే లేదు గాని ముందు డబ్బు ఇవ్వయ్యా. సరే ఏముంటుంది నెక్స్ట్? మన ఎవరయ్యా? మనోరే. మనోరా అంటే గరికపాడు ఓర్ నేసాజం గోలా. ఎవరబ్బాయి అయ్యా నువ్వు? వెంకటనారాయణ గారు మనవాణ్ణి. మీ అంపేరు ఏంటి? డబ్బిచ్చేవాడికి అమ్మ పేరు అక్క పేరు ఎందుకయ్యా? డబ్బు అలాగే చెరుకు తోట పక్కన మిరపతోట ఏమన్నా వేసేవా? చిరపెట్టి లేకపోతున్నావు ఇలా సంగతి బయట. అసలు వాడెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటో అంతా తెలుసుకుని వచ్చిన కనబట్టి నేనెవరినో తెలుసా? నువ్వెవరైతే నాకే. ఈ ఫ్యాక్టరీ 100 అయినా సరే ఆ డబ్బు తీసేది ఇవ్వాల్సింది. సుభాష్ చంద్రబోస్ భిన్నమని ఇది బోసు బాబు. అలాగా నేను చోడుగోళ్ల బసవప్పని ఈ ఫ్యాక్టరీ ఓనర్ అయితే తప్పకుండా తీసివ్వాల్సింది. ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరికీ యజమానివి, నీకే క్రమశిక్షణ లేకపోతే ఎలా? నా ఫ్యాక్టరీలో అప్పు తీసుకుని నన్నే దబాయిస్తున్నావా? అబ్బా మా తాత తండ్రుల దగ్గర చందాలు పోగు చేసి ఈ ఫ్యాక్టరీ కట్టిన సంగతి మర్చిపోయావా? రైతులందరూ కలిసి చెరుకు పండించడం మానేస్తే నీ బతుకు అప్పుల పాలు కాదు, ముష్టి చిప్పల పాలు అవుతుంది. నోటి దురుసుతనం పనికి రాదు. డబ్బు తీసి ఇవ్వకపోతే నాలో అసలు దురుస్తనం బయటపడుతుంది. కోటీశ్వరుణ్ణైన నేను వంగి నీ కాళ్ళ దగ్గర డబ్బు తీసి ఇవ్వడం జరగని నీ దగ్గర కోట్ల నోట్లు ఉన్నా నీ ఒంటి మీద ఈ కోట్లు ఉన్నా తప్పు చేశాక తలవంచక తప్పదు. మర్యాదగా తీసిస్తావా, బలవంతంగా వచ్చి తీర్చమంటావా? పకాడి యాజమాన్యం తరఫున నేనే తీసిస్తున్నాను. ఇదిగో డౌట్ రాసాయి.